పవన్ కళ్యాణ్ ఎంటర్టైన్మెంట్ మహా పీక్స్ కు చేరింది. ఇన్ని రోజులు ఏదో వాగుతున్నాడులే పోతున్నాడులే అనుకున్నారు, కానీ వ్యవస్థలపై అనుచితంగా మాట్లాడడం, ఇష్టం వచ్చిన రౌడీజంకు తెరలేపాడు పవన్. తాజాగా తాడేపల్లిగూడెంలో జరిగిన వారాహి దిగ్విజయ యాత్ర భారీ బహిరంగ సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా తమ మెడలోని గొలుసులు కాళ్ళ పట్టీలు ఎవడో లాగేస్తున్నారు అంటూ కొంతమంది మహిళలు ఆందోళనతో సభా ప్రాంగణం అంతా కూడా ఒక్కసారి గందరగోళానికి గురైంది. వెంటనే అప్రమత్తమైన అక్కడే ఉన్న పోలీసులు జనసేన నేతలను అప్రమత్తమై బాధితులను ప్రత్యేక స్థలాలకు తరలించి వివరాలు సేకరిస్తున్నారు. దొంగలు చొరబడి మహిళల మెడల నుంచి బంగారు గొలుసులను లాగేస్తుండడం, మహిళల కాళ్ళ పట్టీలు లాగేస్తుండడం ఇక్కడ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ భారీ సభలోనే టార్గెట్ పెట్టుకుంటున్న దుండగులు చేస్తున్న హంగామా ఇదంతా. ఒక్కసారిగా మహిళలు ఆందోళనకు దిగేసరికి సభా ప్రాంగణం అంతా గందరగోళం మారింది. జనసేన సభలో పవన్ కళ్యాణ్ కాసేపు స్పీచ్ కూడా ఆపే పరిస్థితి కనబడింది. దీంతో జనసేనకు సంబంధించిన నేతలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అక్కడ తగిన విధ జాగ్రత్తలు చర్యలు తీసుకుంటూనే వివరాలు సేకరిస్తున్నారు, ఎవరి సొమ్ము ఏం పోయింది అనే దానిపై కూడా. ఇది పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో జరుగుతున్న గందరగోళం. ఎప్పుడైనా సభకు వస్తే అసలు సభలో వీళ్ళు పెట్టే కండిషన్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం, కరెక్ట్గా దాని చుట్టూ డెడ్ ఎండ్ మాదిరిగా ఒక పహారీ మాదిరిగా ఒక క్రియేట్ చేయడం, ఆ పహారీ మధ్యలో పవన్ ఉండి మాట్లాడడం, అంటే చుట్టూ జనాలు కనిపించేలా పైనుంచి విజువల్స్ వచ్చేదానికోసం ఇదంతా. ఈ విజువల్స్ కోసమే చంద్రబాబు నాయుడు నానా పాటలు పడి మందిని మింగేశారు. అక్కడ 8 మంది ఒక చోట మరో చోట 5-6 గురిలా అడ్డంగా చంద్రబాబు భారీ బహిరంగ సభలో ప్రాణాలు ప్రజల ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకు చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సభలో ఇదే గందరగోళం. ఏదేమైనప్పటికీ ప్రజల ప్రాణాలు తీయకండి రా బాబు అంటూ చేతులకు దండం పెడుతున్నారు ప్రజలు.